ఇద్దరికి పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఈ సమ్మర్ లో మా అమ్మాయిని టూర్ కి తీసుకెళ్లాల్సిందే. ఇదేంటి ఇదంతా ఇసుక కనబడుతుంది? ఎడారన్నకే ఇసుక ఉండకపోతే ఎత్తడి బిందులు ఉంటాయండి. ఎంత చేయడానికి ఇక్కడ ఏముందయ్యా? ఏముంది అనుకుంటే ఏమీ ఉండదు. మీ పెర్ఫార్మెన్స్ లాగా ఏదో ఉంది అనుకుంటే అన్నీ ఉంటాయి. నా పెర్ఫార్మెన్స్ లాగా దానం వేస్తుంది అంతే కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వాటి మామిడికాయ తీసుకొచ్చి ఆ చెక్కల మీద ఉప్పు కారం అలా జల్లుకుని కసక్కును కొరికితే నువ్వు చెప్తుంటానే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాడు. మింగేయండి మింగేయండి. ఇంత నువ్వు డైరెక్టర్, ఇంత ముందుకు ఏం చేసినావు? నా పిల్లని తల్లిని చేసినా. అవునా? ఇంతకీ నీ పేరేందో? 4 విక్రమ్. అదేంద్రా ఆయన 3K ఫేమస్ అయిపోయాడు, నేను 4 పెట్టుకున్నా. నా పేరు అడగవా? ఏం పేరు సార్ మీ పేరు? కిడ్నీ రాజ్. కిడ్నీ రాజ్ అదేంటది? దిల్ రాజ్ ఆయన ఉన్నాడు కదా, అందుకే కిడ్నీ రాజ్ అని నేను పెట్టుకున్నాను. హీరో గారి ఎండలో క్యారీ వ్యాన్ కావాలి కదా సార్. కమన్ సార్. సార్ మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే. ఇల్లు కట్టుకోనికి మనం జాగా చూడమన్నావు కదా, అది చూసిన 3 కోట్లంట. ఎక్కడండి అది? ఇదే శంషాబాద్ కి 2 కిలోమీటర్ల దూరం. వేస్ట్. అరే హైవే కి పక్కనే, వాకబుల్ డిస్టెన్స్. బెస్ట్ అండి, తీసుకోండి. నీకు చెమటలు పడుతున్నాయి కదా, ఆ చెమటలకి ఇది వేసి చల్ల గాలి వస్తుంది అనమాట. మరి అయితే ముందు చెమటలు పట్టించండి, తర్వాత ఆన్ చేద్దరు గానీ. ఎలాగైనా సరే మనం ఏసీ కుట్టేయాలరా. ఎట్లరా? నేను చాలా బాధపడుతున్నాను అయ్యా. మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఊరే చేసుకుంటా సార్. ఏసీ కోడు వేసుకుంటాడు సార్, ఫ్యాన్ కదా. అపార్ట్మెంట్ మొత్తంలో అర్ధరాత్రి 1 గంట వరకు మీ ఇంట్లోనే లైట్ వెలుగుతుంది, దాని గురించి చెప్పు. 1 గంట మా ఇంటికడే పని మీకు. అవునే నా తెల్లగాడు మొన్న నేను లేను. లైట్ లైట్ లైట్. అసలు గూగుల్ మ్యాప్ అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలీదు? నేను పొదల్లో తప్పిపోయినప్పుడు అదే నాకు బయట లాక్కొస్తుంది. ఏంది ముసలోడు అంటే అంత ప్రేమ అంట? ఆడు తినంది నువ్వు తినవంట. ప్రేమ పమ్మన్నా. ఆడికి నాకు ఒకటే పళ్ళ చెట్టు, వాడు తిని పడేసినాక నేను తింటాను. దొంగోడు పడితే ఇప్పుడే కొట్టి పంపించినా ఇక మీరు వెళ్ళి పడుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి 10 రూపాయలు అయితే 10 రూపాయలు. ఒక్క డైలాగ్ 10 సార్లు ప్రాక్టీస్ చేయద్దు, 10 అని అంటావు. మీకేలా తెలుసు సార్? నేను ఒకప్పుడు 10 సార్లు ప్రాక్టీస్ చేశా కాబట్టి.